నెల్లూరు జిల్లా సంగం మండలంలో సివిల్ సప్లైస్ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీనారాయణ వరికోతలను సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని రాంపు మరిపాడు గ్రామాల సమీపంలో రహదారిపై పోసి ఉన్న ధాన్యం రాసులను పరిశీలించారు. ధరల వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు సంగం మండలంలో విజిట్ చేయడం జరిగింది. ఇది ధాన్యం కోత జరుగుతున్నాయి, దానికి చాలా ఎలా ఉన్నాయి రేట్లు అవి కనుక్కుందామని వచ్చామన్నమాట. వస్తే కేంద్రం 16:30 18 18:30 దాకా పోతాం పుట్టి. ఇది 1,010 మనకి కొనుగోలు ఉండదు. మన కేంద్రము 7:33 ఉంది, అదైతే 20,500 నుంచి 21,000 దాకా పోతా ఉంది. అంటే బయట మార్కెట్ బాగుంది కాబట్టి మనకి కొనుగోలుకి రావట్లేదు. అయినా సెంటర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము. సంగం మండలంలో ఒక 3 సెంటర్లు అయితే ఓపెన్ చేస్తున్నాము. సంగం కానీ బుచ్చి వీటన్నిటిలో సెంటర్స్ అక్కడక్కడ ఓపెన్ చేస్తున్నాము. ఎక్కడన్నా రైతుకి మద్దతు ధర కన్నా తక్కువ వస్తే వాళ్ళు మన సెంటర్లో అమ్మకం చేసుకోవచ్చు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి